తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో అసగ ఇథనాల్ పరిశ్రమ నుండి వెలువడుతున్న దుర్వాసనను అరికట్టాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్య చంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి ఆయన తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో నిర్మించాల్సిన ఇథనాల్ పరిశ్రమను గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. 2 సంవత్సరాల క్రితం ఇథనాల్ పరిశ్రమ వల్ల ఏ రకమైన అనారోగ్యాలు, దుర్వాసన, శబ్దాలు రావని, స్థానిక చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రజలను నమ్మించి పరిశ్రమను నిర్మించారన్నారు. పరిశ్రమ ప్రారంభించి 2 నెలలు కాకుండానే తీవ్రమైన దుర్వాసన రావటం వలన ప్రజలు అనారోగ్యాలతో ఆందోళన చెందుతున్నారన్నారు. పరిసర గ్రామ ప్రజలు, బాధితులు దుర్వాసన భరించలేకున్నారని, ప్రజారోగ్యం దృష్ట్యా సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రజలు వద్దు మొర్రు అని చెప్పేసి ఎన్ని రకాలుగా నిరసనలు తెలియజేసిన, ప్రజల్ని ఒప్పించి ప్రజల్ని మెప్పించి ఇక్కడ ఈ కంపెనీ పెట్టడం వల్ల మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రజల్ని ఒప్పించి అక్కడ ఇథనాల్ పరిశ్రమ నిర్వహించడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 2 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది అసాగో ఇథనాల్ కంపెనీ. ఈ 2 నెలల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు మాట దేవుడెరుగు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఆ కంపెనీ వల్ల వచ్చే, ఆ పరిశ్రమ నుంచి వచ్చే ఈ యొక్క దుర్వాసన చాలా తీవ్రంగా ఉండి ప్రజలందరూ అనారోగ్యాలకు గురవుతున్నాం. అదే రకంగా రాత్రి సమయాల్లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతూ నిన్నటి రోజున సుమారు 200-300 మంది అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అందరూ కూడా చాలా భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు ఈ యొక్క ఇథనాల్ పరిశ్రమ వల్ల. మరి ఈరోజు మరి తహసీల్దార్ గారికి, జిల్లా కలెక్టర్ వారికి అందరికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి వెంటనే ఆ కంపెనీని మూసి, ఆ కంపెనీ తెరవాలంటే ఖచ్చితంగా అక్కడ దుర్వాసన ఉండకూడదు, ప్రజలకి అనారోగ్యాలు రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకునే కంపెనీని మళ్ళీ తిరిగి తెరవాలని, అప్పటి వరకు కూడా కంపెనీని పూర్తిగా దాన్ని మూసివేయాలని చెప్పేసి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.